పునరుద్ధానుడు సజీవుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు కృప చూపించే దేవుడు సంపూర్ణ విమోచన అనుగ్రహించే దేవుడు ఈ నూతన నెల కొరకు ఈ పునరుద్ధాన దినము కొరకు మనకు దయచేసిన కృపావార్త దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ముప్పై నాలుగవ కీర్తన మూడవ వచనము యోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక మన దోషములన్నిటిలో నుండి విమోచించే ప్రేమ కలిగిన యస్సు క్రీస్తు ప్రభువునందు ప్రియమైన దైవ జనాంగమా గడిచిన ఏడు నెలలు తన రెక్కల చాటున మనలను భద్రపరిచి అనేక గొడ్డు పరిస్థితుల నుండి విడిపించి మరొక నూతన నెలలోనికి ఎనిమిదవ నెలలోనికి ప్రవేశపెట్టిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మన సజీవ లెక్కలో లెక్కించి మరొక్కసారి దేవుణ్ణి స్తుతించుకునే భాగ్యం దేవుణ్ణి ఆరాధించుకునే అర్హత అనుగ్రహించినందుకై దేవాది దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడు గణపరిచే దేవుడు ఆయన దయాళుడు ఆయనను స్థుతించుట మంచిది ఆయనను కీర్తించుట మనోహరము ఇరవై నాలుగవ కీర్తన నాలుగవ వచనము ప్రకారం వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక కపటముగా ప్రమాణము చెయ్యక నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయము కలిగి మనము దేవునిని స్థుతించాలి ఆరాధించాలి ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయములలో పరలోకములో యుగ యుగములు దేవుణ్ణి మనము ఆరాధించవలసి ఉంది కనుక ఈ భూమి మీద ఉండగానే పవిత్రల హృదయులమై దేవుణ్ణి ఆరాధించుటకు మనము నేర్చుకుందాము ఇరవయవ కీర్తన రెండవ వచనము ప్రకారం పరిశుద్ధ స్థలములో నుండి సహాయము చేయు దేవుడు సియోనులో నుండి మనలను ఆశీర్వదిస్తారు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఐదవ వచనము ప్రకారం సియోనులో నుండి ఆశీర్వదించి మనకు జీవిత కాలము అంతా క్షేమమును అనుగ్రహిస్తారు నూట ముప్పై నాలుగవ కీర్తన మూడవ వచనము ప్రకారం సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక ఈ వాక్యములో నిన్ను అనే మాట ప్రత్యేకముగా కనిపిస్తుంది మనము దేవుని ఆలయములో దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించగా ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఆశీర్వదిస్తారు గొప్ప దేవుడు నిర్గమకాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఏడవ వచనము వరకు ఉన్న ఆశీర్వాద క్రమములో నీ మీద సన్నిధి కాంతి ఉదయింపచేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక నీకు సమాధానము కలుగునుగాక అని ఆశీర్వాదము అక్కడ లిఖింపబడి ఉంది ఇది మనకు ఎంతో ధన్యత అలాగే స్థుతించుట కూడా మనకు అంతకు మించిన బాధ్యత వ్యవహానుసు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ప్రకారం యూదులు దేవునిని ఆరాధించుచుండగా రక్షణ కలుగుతుంది నూట ఇరవై ఒకటవ కీర్తన నాలుగవ వచనము ప్రకారం మన దేవుడు కునుకడు నిద్రపోడు కనుక మన యాగము మనము దేవుణ్ణి ఆరాధించుట నిరంతరము కొనసాగవలసినదే దేవుని ఆశీర్వాదములు కూడా ఎన్నడూ ఆగిపోవు మార్కుసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు చెప్పబడిన సందర్భంలో బేతనీయకు చెందిన మరియ అత్తరు బుడ్డిని పగులగొట్టగా పరిమళ వాసన ఇల్లంతా వ్యాపించినట్లు మరియను దేవుడు ఆశీర్వదించి ఆమె సువాసన ప్రపంచమంతా వెల్లడి అయ్యేటట్లు దీవించారు గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ప్రకారం కష్ట సమయములలో దారి కానరానప్పుడు పాడుకునే పాటలను నూట నలభై రెండవ కీర్తన ఏడవ వచనము ప్రకారం చీకటి సమయములలో అపాయకర పరిస్థితులలో దేవుణ్ణి స్తుతించే గీతములను అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ప్రకారం శత్రువుల చేత బాధింపబడినప్పుడు దేవుణ్ణి ఆరాధించి గణపరిచే గీతములను దేవుడు మన పక్షమున మనకు అనుగ్రహించి మన పరిస్థితి నుండి మన స్థితి నుండి విడిపించి ఆశీర్వదిస్తారు నా ప్రియ సహోదరి సహోదరులరా నలభై ఆరవ కీర్తన ఒకటవ వచనము ప్రకారం మన దేవుని ఔన్నత్యమును ఎరిగి ఓరకుండి నిల్చుండిన ఎడల మన పక్షమును యుద్ధము చేయు దేవుడు అన్ని విషయములలో మనకు విజయము దయచేసి ఆశీర్వదిస్తారు ఆది కాండము ఒకటవ అధ్యాయములో దేవుడు శూన్యము నుండి సృష్టిని సృష్టించుటం మొదలుపెట్టిన తరువాత నాలుగు దినములలో రెండవ దినము తప్ప అంతా మంచిదిగా చూశారు ఐదవ దినమున చేపలను పక్షులను అభివృద్ధి పొంది విస్తరించుడని ఆశీర్వదించారు కానీ ఆరవ దినమున నరుని చేసి ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకొని ఏలుడని దీవించారు కనుక ప్రియుల ఆశీర్వాదము మన కోసమే ఆరాధన దేవుని కోసమే హృదయపూర్వకముగా దేవుణ్ణి స్థుతించి ఆరాధిద్దాం ఈ పునరుద్ధానము దినమున దేవుడు మనలను సియోనులో నుండి ఆశీర్వదించునుగాక ఆ మేన్ దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్